राष्ट्र पशु संवर्धक शाख मंत्री सीदिरि अप्पलराजु ग्राम रेवेन्यू अधिकारुलपै चेसिन अनुचित व्याख्यलनु वेनक्कि तीसुकोनि क्षमापण चेप्पालनि पश्चिम गोदावरि जिल्ला एलूरु कलेक्टरेट वद्द जिल्ला ग्राम रेवेन्यू अधिकारुल संघं धर्ना निर्वहिंचिंदि. అదే విధంగా పలాస మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా విఆర్ఓలు ఏలూరు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. మనకు ఆత్మాభిమానం లేదు. ఒక ఎంఆర్ఓ తిట్టినా లేదా ఇంకో పంచాయతీ సెక్రటరీ తిట్టినా మనం చెప్పాలి. గ్రామ రెవెన్యూ అధికారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు గారు, గ్రామ రెవెన్యూ అధికారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు గారు, గ్రామ రెవెన్యూ అధికారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ మున్సిపల్ కమిషనర్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మనం అందరం ఇక్కడ రావడం జరిగింది. ఆ విషయం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలందరూ ఆ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి మంత్రివర్యులకు వన్ టైం సెటిల్మెంట్ మీటింగ్ కి హాజరవుతున్నటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు సీదిరి అప్పలరాజు గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన కూడా దాన్ని సానుకూలంగా అర్థం చేసుకోకుండా దుందురుసుగా ప్రవర్తించారు. సమావేశంలో మాట్లాడుతూ కూడా మంత్రి గారు విఆర్ఓ గ్రామ సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు అని, ఒకవేళ ఇప్పటి నుంచి విఆర్ఓలు గ్రామ సచివాలయానికి తరిమి కొట్టండి అనే పదం వాడాడు మంత్రి గారు. గౌరవైన జిల్లా మంత్రి పదవిలో ఉండి విద్యావంతుడై ఉండి డాక్టర్ అయి ఉండి మరి ఆయన మున్సిపల్ కమిషనర్ ఏం చెబితే ఆ విధంగా మాట్లాడారో మాకు తెలియదు, కానీ అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా రాష్ట్ర గ్రామీణ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారులకి, ఎందుకంటే మొన్న 1వ తారీఖున పలాసలో అక్కడ సమీక్షా సమావేశంలో అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు అలాగే రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సిద్ధి అప్పలరాజు గారు విఆర్ఓ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను గత 2వ తారీఖు నుండి అన్ని మండల తహసీల్దారుల కార్యాలయం వద్ద 40 బ్యాచ్లతో నిరసన వ్యక్తం చేశాం. అలాగే గత 4 రోజుల నుంచి కూడా డివిజన్ కేంద్రాల్లో అలాగే తహసీల్దార్ కేంద్రాల్లో మీ విధులు నిర్వహిస్తున్న తప్పితే ఎవరూ కూడా సచివాలయానికి వెళ్ళట్లేదు. ఎందుకంటే మీ సచివాలయానికి వెళ్ళకపోవడం కారణం రాష్ట్ర బాధ్యత 15,000 మంది ఆత్మాభిమాని సంబంధించిందిగా భావించి ఈరోజు వారంలో నుంచి ఉద్యమం చేస్తున్నా, కానీ మొన్న మున్సిపల్ కమిషనర్ గారు క్షమాపణ చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన క్షమాపణ చెప్పడం కాదు, సస్పెండ్ చేయాలంటున్నాం, అక్కడిని బదిలీ చేయాలని చెప్పి మా డిమాండ్గా పెట్టుకున్నాం. అలాగే సిద్ధిరి అప్పలరాజు గారు ఇప్పటి వరకు ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులందరినీ కూడా అవమానపరుస్తున్నారని చెప్పి మేము భావించి ఈరోజు రాష్ట్రవ్యాప్త పిలుపులో మేరంగా అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున